చాలా మంది వ్యక్తులు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా టీవీ ముందు కూర్చొని రిమోట్ చేతిలో పట్టుకొని గంటల తరబడి అలా చూస్తూనే ఉండిపోతారు. అలాగే గనుక చేస్తున్నట్లయితే అనేక ఆరోగ్య సమస్యలను తలెత్తి అవి అధికం అయ్యే ప్రమాదం ఉంది. ఒక నూతన అధ్యయనం ప్రకారం టీవీని చాలా సేపు గనుక చూస్తున్నట్లయితే రక్తం గడ్డకట్టే అవకాశం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ సమయం టీవీని చూడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే అధ్యయనాలు చెప్పాయి. కానీ కాళ్ళల్లో, చేతుల్లో, పొత్తి కడుపు మరియు ఊపిరితిత్తుల్లో ఉండే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మొదటిసారి ఈ అధ్యయనం చెబుతోంది. టీవీ చూడటం అనే అలవాటు చెడ్డ అని కాదు, కానీ అలా ఎక్కువసేపు టీవీ చూస్తున్న సమయంలో చాలామంది విపరీతమైన చిరుతిండ్లను తింటూ టీవీని చూస్తూ ఉంటారని అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఆచార్యుడు చెప్పాడు. పరిశోధనలో భాగంగా 45 నుండి 65 సంవత్సరాల వయసు గల 15,000 మంది 158 వ్యక్తులను పరిశోధకులు పరీక్షించారు. అస్సలు లేదా ఎప్పుడో ఒకసారి టీవీ చూసేవారి కంటే కూడా తరచూ టీవీ చూసేవారిలో ఈ రక్తం గడ్డకట్టడం అనే సమస్య 1.7 రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. టీవీని అస్సలు చూడని లేదా ఎప్పుడో ఒకసారి చూసేవారి కంటే కూడా వ్యక్తులు ఎవరైతే కావలసినంత శారీరక వ్యయం చేసి మరియు తరచూ టీవీ చూస్తారో అలాంటి వారిలో ఈ సమస్య 1.8% రెట్లు అధికంగా ఉందని గుర్తించడం జరిగింది. మీకున్న సమయాన్ని అత్యుత్తమంగా ఎలా గడపవచ్చు మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా కొనసాగించవచ్చు అనే విషయమై ఆలోచించడం మంచిది. టీవీ ముందు ఒక థ్రెడ్ మిల్ లేదా కదలని బైక్ను పెట్టుకొని టీవీ చూస్తూ వాటితో మీరు వ్యాయామం చేయండి, లేదా టీవీ చూడటాన్ని వాయిదా వేసి 1 గంట సేపు నడకకు వెళ్ళండి. ప్రతి సంవత్సరం అమెరికాలో 3 లక్షల నుండి 6 లక్షల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారట. గుండె నొప్పి లేదా గుండెపోటు తర్వాత నాళ్ళ సంబంధిత వ్యాధుల్లో ఈ రక్తం గడ్డకట్టే వ్యాధి అధికంగా కనపడుతుందంట. సాధారణంగా ఈ వ్యాధి 60 ఏళ్ళు పైబడిన వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందంట. కానీ ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది. టీవీని ఎక్కువసేపు చూడటాన్ని నియంత్రించడమే కాకుండా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి శారీరకంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ మరియు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకొని సరైన బరువుతో శరీరం ఉండటం చాలా ముఖ్యం అని చెప్తున్నారు వైద్యులు. ఈ సహజమైన చిట్కాల ద్వారా రక్తం గడ్డకట్టకుండా అరికట్టవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం. రక్తం గడ్డకట్టకుండా అరికట్టడంలో అల్లం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేసే అత్యుత్తమైన సహజ సిద్ధమైన వస్తువు. యాంటీఆక్సిడెంట్ మరియు కడుపు మంట విరుగుడికి సంబంధించిన ఎన్నో ఔషధ గుణాలు అల్లంలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా నియంత్రిస్తాయి. అల్లంని టీలో వేసుకోవచ్చు లేదా మీరు తినే ఆహారంలో కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క. రక్తం గడ్డకట్టడాన్ని అరికట్టడానికి మసాలా దినుసుల్లో అత్యుత్తమమైనది దాల్చిన చెక్క. రక్తం గడ్డకట్టడానికి అరికట్టడమే కాకుండా ఇంతకు మునుపు రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టి ఉంటే వాటిని కరిగించడంలో కూడా దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో క్రమం తప్పకుండా దాల్చిన చెక్కను వినియోగించడం వల్ల రక్తం గడ్డకట్టకుండా పూర్తిగా అరికట్టవచ్చు. పసుపు. కడుపులో మంటకు విరుగుడుగా మరియు రక్తాన్ని పలుచన చేసే గుణాలు పసుపులో అధికంగా ఉంటాయి. మీరు తినే ఆహారంలో తరచూ పసుపును వేసుకోవడం వల్ల మీ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా అరికట్టవచ్చు. పిప్పర్మెంటు. పిప్పర్మెంటులో విటమిన్ కే అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ బాగా జరగడానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉండటానికి పిప్పర్మెంటు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.